హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీతో అన్ని కూడా టీఎఫ్ఎస్ వర్క్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా తక్కువ కలెక్షన్ ఉంది అండ్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి. చాలా ఆఫర్లో అయితే ఇస్తున్నానండి. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి, ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాను. ముందుగా ఫస్ట్ శారీ వచ్చేసరికి మనకి క్రీము మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఈ బోర్డర్ వచ్చేసరికి కట్వర్క్ బోర్డర్ మనకి శారీకి పైన వైపు ఉంటుందండి. ఇది బోర్డర్ అన్నమాట, ఇది పైన వైపు వస్తుంది, షోల్డర్ దగ్గర ఇలా కట్వర్క్ వస్తుంది. టోటల్ ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది. సో ఆల్ ఓవర్ శారీ అండి. ఓపెన్ చేస్తే ఇది బోర్డర్లో వస్తుంది చెప్పాను కదా, అదంతా కూడా కట్వర్క్ పైన వస్తుంది. కొంచెం వీడియో క్లారిటీ లేదు, మనకి ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది. సో షాప్ అయితే మనం మండే నుంచి అక్కడ ఓపెన్ చేస్తున్నాం కదా, లైటింగ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయిందనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆల్రెడీ మీరు చూసిన వీడియోస్నే, వీడియో చూసిన శారీస్ కూడా. సో ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా హ్యాండ్స్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ ఇది బ్యాక్ నెక్కి ఇలా వస్తుంది అనమాట. పళ్ళులో టజిల్స్ ఇవి, ఓకేనా. శారీ వచ్చేసరికి మీకు ఇలాగ డబుల్ కలర్స్ వస్తాయండి. షేడెడ్ వస్తుంది, పైన వచ్చేసరికి లైట్ కలర్ వస్తుంది, ఇది వచ్చి షేడెడ్ వస్తుంది. సో నెక్స్ట్ శారీ అండి, ఇది డార్క్ మెరూన్ కలర్ వస్తుంది, గోల్డ్ కలర్ కాంబినేషను. సో ఇది వచ్చేసరికి మనకి ప్యాచ్ బోర్డర్ అండి. ఇది పళ్ళు వస్తుంది, పళ్ళు అంతా కూడా ఇలా హెవీగా వస్తుంది అండ్ మనకి షోల్డర్ పార్ట్లో హెవీ అండి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలాగ హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది, బోర్డర్లో మాత్రం మనకి ఇలాగ చిన్న బోర్డర్ అయితే వస్తుందండి. మెరూన్ కలర్ శారీ, డార్క్ మెరూన్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది, ఇది బ్యాక్ నెక్కి ఇలా వస్తుంది అనమాట, ఓకేనా. ఆల్ ఓవర్ శారీ. సో నెక్స్ట్ శారీ అండి, ఇందులో కట్వర్క్ ఏమీ ఉండదు. టోటల్ శారీ అంతా కూడా మెజెంతా పింక్ కలరు. ఇదే ప్యాచ్ బోర్డర్ రెండు వైపులా వస్తుంది అండ్ ఇది శారీలో స్టోన్ వర్క్ అండి. చాలా క్లియరెన్స్ సేల్లో అయితే ఉన్నాయి శారీసు. ప్రైస్ డిస్ప్లే చేస్తాను, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి బోత్ హ్యాండ్స్కి చాలా హెవీగా వచ్చింది, సేమ్ మ్యాచింగ్ కలర్లోనే ఉంది, డార్క్ మెజెంతా కలర్ అండి. ఇందులో మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంది వర్క్, ఓకేనా. ఇది బ్యాక్ నెక్కి ఇలా వర్క్ వస్తుంది అనమాట, హెవీ ఉంది వర్క్ మాత్రం బ్యాక్ నెక్కి. శారీలో మాత్రం మీకు ఏంటంటే బోత్ సైడ్ కూడా సేమ్ వర్క్ వస్తుంది. సో నెక్స్ట్ శారీ అండి, ఇది కాఫీ కలర్ వస్తుంది, బ్లాక్ కాదు, బోర్డర్ ఒకటే బ్లాక్. టోటల్ శారీ అంతా కూడా కాఫీ కలర్లో వస్తుంది, ఇలా టెంపుల్ వీవింగ్ లాగా వచ్చింది చూడండి. ఫుల్ సీక్వెన్స్ వస్తుంది శారీ మాత్రం, ఫుల్ సీక్వెన్స్ వచ్చేస్తుంది టోటల్గా. ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ యాష్ కలర్ బ్లౌజ్ అండి. ఇది బోత్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది అండ్ మనకి బ్యాక్ నెక్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. నెక్ కూడా ఉంది, ఇది నెక్కు అండి, నెక్ పార్ట్కి ఇలా వస్తుంది అనమాట. యాష్ కలర్ కాంబినేషన్తో మీకు ఇలాగ బ్లౌజ్ అయితే వస్తుంది. శారీ వచ్చేసరికి మీకు కాఫీ కలర్ చాక్లెట్ కలర్లో వస్తుందంటే ఫుల్ సీక్వెన్స్ వచ్చేస్తుంది, ఫుల్ సీక్వెన్స్ వస్తుంది, చూసారు కదా. ఆల్రెడీ మనం షేర్ చేసినవి ఇక లాస్ట్ వీడియో అనమాట, ఇందులో స్టాక్ ఉన్నది వరకు మొత్తం కూడా క్లియరెన్స్ ఎల్లో అయితే పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. శారీ వచ్చి ఎమరాల్డ్ గ్రీను, ఇది బోర్డరు నేవీ బ్లూ కలర్లో వస్తుంది అండ్ దీనికి శారీకి పైన చూడండి, పైన వచ్చేసరికి మనకి ఇలాగా కట్వర్క్ బోర్డర్ అయితే వస్తుందండి షోల్డర్ పార్ట్లో. అండ్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్లోనే ఇలా బ్యాక్ నెక్కి అండ్ మనకి. సో దీంట్లో హ్యాండ్ వర్క్ ఏం లేదండి, ఓన్లీ బ్యాక్ సైడ్ నెక్ మాత్రం వచ్చింది. పైన వైపు మీకు ఇలా కట్వర్క్ వస్తుంది, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ శారీ అనమాట శారీ వచ్చేసరికి. సో నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి లైట్ కాఫీ కలర్లో వస్తుంది అండ్ ఇది చిన్న కట్వర్క్ బోర్డర్ అండి, చిన్నది, చాలా సింపుల్గా ఉంది. రెండు వైపులా కూడా ఇదే బోర్డర్ వస్తుంది శారీకి మీకు, బోత్ సైడ్స్, ఓకే. శారీకి రెండు వైపులా కూడా టాప్లో బాటంలో ఇదే వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ, ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ మిస్ మ్యాచ్ వచ్చింది. సో ఏదైనా గోల్డ్ కలర్ బ్లౌజ్తో, దీంట్లో కూడా గోల్డ్ వచ్చింది కానీ కొంచెం నాకు మిస్ మ్యాచ్ లాగా అనిపించింది. సో ప్రైస్ అయితే తగ్గిస్తున్నాను. సింగిల్ చిన్న లేస్ లాగా వచ్చిందనమాట ప్యాచ్ బోర్డర్, చాలా క్లాసీగా ఉంటుంది. శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ ఉందండి, ప్లెయిన్లో కాకుండా సెల్ఫ్ అంతా కూడా ప్రింట్ వస్తుంది శారీలో. మంచి జార్జెట్ మెటీరియలే, టూ కాస్ట్లీ ఉంటాయండి ఇవన్నీ కూడా. మీకు బ్లౌజ్ ఒకటే మిస్ మ్యాచ్ కానీ ఏదైనా గోల్డ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. టోటల్ శారీ, ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు పైన కిందన ఇదే వర్క్ అయితే ఉంటుందన్నమాట, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి ఎల్లో షేడ్ అండి, చాలా బాగుంది. ఇలా లీఫ్ కట్ వర్క్ బోర్డర్ వస్తుంది శారీకి రెండు వైపులా వస్తుంది. శారీ కూడా లైట్ డార్క్ షేడ్లో అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ, చిన్న లేసు రెండు వైపులా అంతే వస్తుంది మనకి సింపుల్గా. అండ్ ఇది బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ మనకి బోత్ హ్యాండ్స్కి వస్తుంది అండ్ మనకి ఇది నెక్ పార్ట్ హెవీగా వచ్చింది అనమాట, నెక్ పార్ట్కి అయితే హెవీగా వచ్చింది. సో ఇది శారీ వచ్చేసరికి ఈ కలర్లో ఉంటుంది మీకు.
సో నెక్స్ట్ శారీ అండి, మంచి మెరూన్ కలర్లో ఉంది శారీ. కింద వైపు మనకి బోర్డర్ వస్తుంది. షోల్డర్ పార్ట్లో ఇక్కడ హెవీగా వచ్చింది చూడండి, ఇది షోల్డర్ పార్ట్లో హెవీగా వస్తుంది. ప్యూర్ క్రేప్ మెటీరియల్ వస్తుందండి, శాటిన్ క్రేపు. ఇది పళ్ళు, పళ్ళులో కార్నర్లో కూడా ఇలా హెవీ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది, పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. హ్యాండ్ వర్కే వచ్చింది, హ్యాండ్స్కి వచ్చిందనమాట వర్క్ అనేది. ఇది బ్యాక్ సైడ్ లేండి, దీంతో కాదు, ఇది మీకు కరెక్ట్ మ్యాచింగ్ కలరే వచ్చింది. సారీ వచ్చేసరికి మీకు ఇలా వస్తుందనమాట షోల్డర్ పార్ట్, ఇది బోర్డర్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి పట్టు ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి. బోర్డర్ అంతా కూడా పైన వైపు ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది మనకి చూడండి. శారీ అంతా కూడా ఇలా బోర్డర్లో కట్ వర్క్ వస్తుంది. శారీ కలర్ కూడా బ్లూ కాదు, ఎమరాల్డ్ గ్రీను బ్లూ మిక్స్ అయ్యేటట్లుగా వస్తుంది, కలర్ అయితే కాంబినేషన్ లాగా వస్తుంది. సో దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి, బ్యాక్ బోత్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది. శారీ వచ్చేసరికి మీకు ఇలాగా హెవీగా వస్తుందండి. సో నెక్స్ట్ శారీ అండి, ఇది గోల్డ్ కలర్లో వస్తుంది, రెడ్ కలర్ కాంబినేషను. కింద ఈ బోర్డర్ వస్తుంది, పైన వైపు ఇలా కట్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో బ్లౌజ్ వస్తుందండి, బోత్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి. అండ్ శారీ వచ్చేటప్పటికి ఓపెన్ చేస్తే టోటల్గా ప్లెయిన్ అండి, పైన వైపు మాత్రం మీకు చెప్పాను కదా ఇలా కట్ వర్క్ వస్తుంది. ఓకే, మెటీరియల్ అయితే చాలా చాలా ఫైన్ క్వాలిటీ ఉందండి, గోల్డ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ శారీ అండి, ఫుల్ బ్లాక్ వస్తుంది శారీ కలరు, బ్లాక్ పైన మల్టీ కలర్ మనకి ఇలాగా సీక్వెన్స్ కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మీకు సీక్వెన్సే ఉంటుంది, కాకపోతే ఏంటంటే మల్టీ కలర్లో కూడా సీక్వెన్స్ వస్తుంది. ఇది షోల్డర్ పార్ట్. సో ఇది ప్రిల్స్ పార్ట్ అండి, ప్రిల్స్ పార్ట్లో ఇలాగ టెంపుల్ డిజైన్ లాగా మనకి సీక్వెన్స్ అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ ద శారీ వచ్చేసరికి. అండ్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది, బ్యాక్ సైడ్ నెక్కి ఇలా వస్తుంది. అండ్ బోత్ హ్యాండ్స్ చాలా బాగుంది. శారీ నచ్చినప్పుడు శారీ డిజైన్ కనపడేలాగా కొంచెం స్క్రీన్ షాట్ పంపించండి, ప్రైజెస్ అయితే ఆఫర్లో ఉన్నాయి. సో నెక్స్ట్ శారీ అండి, ఇది శారీకి రెండు వైపులా కూడా ఒకటే బోర్డర్ వస్తుంది, దీంట్లో హెవీ వర్క్ ఏమి రాదు, రెండు వైపులా ఒకటే మాదిరిగా బోర్డర్ అయితే వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది కలరు, గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ కూడా కాదు, ఇది ఒక లాంటి గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్కి కొంచెం దగ్గరగా ఉంది. మీకు వీడియోలో అయితే కలర్ షేడ్ అయిపోతుంది పూర్తిగా, చాలా చాలా బాగుంది. డార్క్ బాటిల్ గ్రీన్లో కూడా ఇంకా బాగుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇది శారీ, ఇది కలర్, కలర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, పీకాక్ గ్రీన్ అలా ఉంటుంది సంథింగ్. సో నెక్స్ట్ శారీ అండి, ఇది బ్లూ కలర్లో వస్తుంది, లైట్ డార్క్, పైన కొంచెం లైట్, కింద కొంచెం డార్క్ వస్తుంది. కింద వచ్చేసరికి ఈ బోర్డర్ ఉంటుంది, పైన వైపు ఇలా కట్ వర్క్ ఉంటుందండి బోర్డర్. ఓకేనా, చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ బోర్డరు, చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో వచ్చేస్తుంది, హైగా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ అండి, దీనికి బ్లౌజ్ వల్ల ప్రైస్ చాలా తగ్గిస్తున్నానండి. యాక్చువల్గా శారీ అయితే చాలా బాగుంది, నాకు ఈ బ్లౌజ్ అయితే నచ్చలేదు, టు బీ ఫ్రాంక్. మీకు కావాలి అనుకుంటే యూజ్ చేసుకోండి, లేకపోతే తీసేసేయండి, వేరే ఏదైనా తీసుకోండి. శారీ మాత్రం కలర్ కాంబినేషన్ హెవీ వర్క్. సో నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా బ్లూ కలర్లో లైట్ స్కై బ్లూ షేడ్ లాగా లైట్గా ఉంటుంది, చిన్న ప్యాచ్ బోర్డర్ లాగా లోపలే నెట్తో ఉంటుందండి. లోపలంతా మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ సింపుల్ బోర్డర్ రెండు వైపులా సేమ్, ఇక వేరే వర్క్ అయితే ఏమీ ఉండదు. బ్లౌజ్ అయితే చూద్దాం, దీంట్లో బ్లౌజ్ కూడా అంతే సింపుల్గా ఉందండి, ఓన్లీ బ్యాక్ నెక్కు మాత్రమే ఇలాగా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వచ్చిందనమాట, అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మీకు ఇదే ప్లెయిన్గా చాలా చక్కగా డీసెంట్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా చాలా బాగుంది. శారీ వచ్చేసరికి ఇలా డబుల్ షేడ్లో వస్తుంది, బ్లాక్ కాంబినేషను ఇలా బోర్డర్ ఉంటుంది, పైన వైపు వచ్చేసరికి ఇది బోర్డరు, కింద పెట్టేసి ఇది బోర్డరు పైన వైపు. అండ్ హెవీ టజిల్స్ అండి పళ్ళులో మాత్రం, పళ్ళులో కూడా ఈ ప్యాచ్ బోర్డర్ లాగా మనకి ఎంబ్రాయిడరీ, ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది, హెవీ టజిల్స్ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది, దీనికి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి చూడండి, బోత్ హ్యాండ్స్కి చాలా హెవీ ఉంది. ఇక్కడ మ్యాట్ మీద పెట్టి చూపిస్తా, ఇదన్నమాట హ్యాండ్, చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ అయితే ఇలా హెవీగా వచ్చిందండి బ్యాక్ సైడ్, అండ్ హ్యాండ్స్కి కూడా చాలా మంచి వర్క్ వచ్చింది చూడండి, ఇలాగా బ్యాక్ నెక్కి కూడా చక్కగా ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ అండి, చాలా బాగుంది. ఇవి ఓన్లీ బ్లౌజెసే మనకి కాస్ట్లీ ఉంటాయి, అండ్ హ్యాండ్ వర్క్ కూడా మాకు ఇక్కడ చూపించడానికి పాసిబుల్ లేదు, కానీ చాలా అంటే చాలా హెవీగా చాలా బాగుందండి బ్లౌజ్ వర్క్ కూడా. అండ్ శారీ
ఫైనల్లీ శారీ నచ్చితే శారీ ఫోటో స్క్రీన్ షాట్ చేసుకో. సో ఫైనల్లీ శారీ నచ్చితే ఫోటో ఇక్కడ తీసుకోండి. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, బ్లాక్ కలర్ శారీ, చాలా అంటే చాలా ఫైన్ జార్జెట్ క్వాలిటీ. అండ్ మనకి చిన్న మ్యాంగో సీక్వెన్స్ కట్ వర్క్ బోర్డర్ అండి, చూడండి ఒక మ్యాంగో వచ్చిందనమాట మామిడి పిందిలాగా, చాలా బాగుంది. శారీ అంతా ప్లెయిన్, టోటల్ పళ్ళు వరకు కూడా ఇదే వస్తుంది రెండు వైపులా బోర్డరు. సో బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి, ఇందులో పింక్ యాడ్ చేశారు, టోటల్ బ్లాక్ అయితే బాగుండదనేమో కానీ ఎంత బాగుందో చూడండి. ఫుల్ హ్యాండ్కి చక్కగా పింక్తో ఎంబ్రాయిడరీ వచ్చింది, బోత్ హ్యాండ్స్కి అదే మాదిరిగా. అండ్ బ్యాక్ నెక్ కూడా అండి, బ్యాక్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది. శారీ మాత్రం ఫుల్ ప్లెయిన్ వస్తుంది మీకు, ఫుల్ ప్లెయిన్ వచ్చేసి ఈ సింపుల్ లేసే ఉంటుంది శారీ అంతటా కూడా. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇది కూడా మంచి చాక్లెట్ కలర్లో ఇలా జిగ్జాగ్ లాగా సీక్వెన్స్ వచ్చిందండి. ఇది షోల్డర్ పార్ట్ అండ్ శారీ కూడా షోల్డర్ పార్ట్లో హెవీగా వచ్చింది. అండ్ మనకి శారీలో కూడా మల్టీ కలర్ రాకుండా సింగిల్ కలర్తో జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చిందండి శారీలో మాత్రం. ఓకేనా, చూడండి టోటల్ శారీ అంతా కూడా మనకి జిగ్జాగ్ వస్తుందండి, చాలా కాస్ట్లీ ఉంటాయి శారీస్ మాత్రం. సో ఇది పళ్ళు వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం, బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్ మ్యాచింగ్తో హెవీ ఎంబ్రాయిడరీ, అసలు ఎంత బాగుందో చూడండి. ఫుల్ హ్యాండ్కై ఇలా వర్క్ వస్తుంది. అండ్ ఇది బ్యాక్ నెక్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి, కాఫీ కలర్కి మెరూన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ. సో నెక్స్ట్ శారీ అండి, ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్, ఇది బ్యాక్ నెక్, బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ కాంబినేషన్తో వచ్చింది. ఇప్పుడు శారీ చూద్దామండి, దీనికి శారీ నచ్చితే శారీ ఫోటో పంపించేసేయండి, లేట్ అయిపోతుంది. సో ఆల్ ఓవర్ శారీ జార్జెట్ మెటీరియల్, రెండు వైపులా కూడా ఇదే బోర్డర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మిర్రర్స్ ఉన్నాయి, ప్యూర్ జార్జెట్ వస్తుందండి. ఇదంతా కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ అండి, మల్టీ కలర్తో చాలా చాలా హెవీగా ఉంది ఇదైతే మాత్రం. సో రెండు వైపులా కూడా మీకు ఇదే బోర్డర్, బోత్ సైడ్స్ కానివ్వండి పళ్ళులో కానివ్వండి ఇదే బోర్డర్ వస్తుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇది కూడా మంచి డార్క్ థిక్ ఎమరాల్డ్ గ్రీన్, ఫుల్ ఆఫ్ ఫుల్ సీక్వెన్స్ అనమాట. ఇది షోల్డర్ పార్ట్ ఫుల్గా ఇలా వస్తుంది మనకి, శారీలో కూడా ఇంతే చూడండి. శారీలో కూడా మనకి మ్యాక్సిమం 3/4 వరకు కూడా కన్నా కూడా పైకే వచ్చిందనమాట, అంటే ఇంకా మనకి ఇంకంతకన్నా ఎక్కువ కూడా యాక్చువల్లీ మనకి ఆ కంఫర్ట్ ఉండదు, గుచ్చుకుంటుంది టోటల్ సీక్వెన్స్ కాబట్టి. ఇది షోల్డర్ పార్ట్ అండ్ దీనికి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. సో ఇవన్నీ కూడా నేను ఆఫర్లో ఇస్తున్నానండి. ఈ మధ్య మనకి ఏంటంటే ఆన్లైన్లో ఒక కంప్లైంట్ ఏం నడుస్తుందంటే, ఈ శారీ వాళ్ళు అంత పెట్టారు, మీరు ఇంత పెట్టారు, ఎక్కువ కానీ తక్కువ కానీ, నేను ఎక్కువ తక్కువ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే పాయింట్ అవుట్ చేస్తున్నారు. సో అలా చెయ్యకండి. సో ఇవాళ నాకు ఇవి నేను క్లియరెన్స్ సేల్ చేయాలి. యాక్చువల్గా మనం ఇవి 1200-1250 ఆ రేంజ్లో అమ్మినవి, ఇవి కూడా మనం కొనేటప్పుడు అదే ప్రైస్ పడినాయి. ఇవి కూడా 1200 కానీ 1100 కానీ అట్లీస్ట్ 1000 కానీ సేల్ చేయాలి. బట్ ఏంటంటే నాకు స్టాక్ ఇంకా అడ్డం పెట్టుకోవడం ఇష్టం లేదు, క్లియరెన్స్ సేల్లో ఇచ్చేద్దామని చెప్పిస్తున్నాను. ఇవే సారీస్ వేరే వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ పెడితే దయచేసి వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు, వాళ్ళు ఏదైనా తక్కువ పెడితే నన్ను క్వశ్చన్ చేయొద్దండి. మీకు ఎక్కడ ఏమొచ్చితే తీసేసుకోండి అండి, ఇప్పుడు ఇవి తక్కువలో పెట్టాం కదా తీసేసుకోండి, ఇంకో చోట ఇంకా తక్కువ పెట్టారనుకోండి అక్కడే తీసుకోండి, ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే ఎవరి పాజిబిలిటీని బట్టి వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ప్రతిరోజు వీడియోస్ ప్రమోట్ చేయాలి అంటే, ప్రతిరోజు స్టాక్ తీసుకురావాలంటే మోస్ట్లీ అందరూ లేడీసేనండి, నాకు తెలిసి ఛానల్స్లో చేసేవాళ్ళు ఎక్కువ మంది లేడీసే ఉన్నారు. సో అమౌంట్ బల్క్లో ఆగిపోతుంది కాబట్టి ఒక్కొక్కసారి పేమెంట్ల కోసం సరుకు క్లియరెన్స్ సేల్లో కూడా అమ్మేస్తున్నాము. అంత మాత్రాన దానికి ఇంకా వేరే వాళ్ళు ఏదో లాభాలు వేసుకున్నారని కాదు, నేనేదో లాభాలు వేసుకున్నారని కాదు, అందరినీ ఉద్దేశించి చెప్తున్నానండి. మీకు ఎక్కడ నచ్చితే, ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడ తీసుకోండి, నా దగ్గర కాదు ఎవరి దగ్గర అయినా సరే. మా పాసిబిలిటీస్ని బట్టి మేము ప్రైజెస్ అనేవి 100 అటు ఇటుగా తగ్గించి కానీ ఎక్కువ కానీ పెట్టుకుంటాం, నచ్చిన దగ్గర కొనుక్కోండి. నేను చెప్పేది ఏంటంటే పాయింట్ అవుట్ చేయొద్దు, ఒక్కొక్కసారి వాళ్ళు తక్కువ పెట్టచ్చు నేను ఎక్కువ పెట్టచ్చు, ఒక్కొక్కసారి నేను తక్కువ పెట్టచ్చు వాళ్ళు ఎక్కువ పెట్టచ్చు. సో అలా మీరు అన్ని వీడియోలు అందరివి కంపేర్ చేసుకోలేరు కాబట్టి ఒక 100-50 దగ్గర మనం మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అలాంటి కంప్లైంట్లు 1-2 నాకు ఫొటోస్ పంపించి ఒక్కొక్కసారి మీకన్నా వాళ్ళు ఎక్కువ పెట్టారని కూడా అడుగుతున్నారు. సో ఎవరి రేటు వాళ్ళది, అక్కడ నచ్చితే అక్కడ బై చేసేసుకోండి. అంత మాత్రాన మాకేదో తక్కువకు దొరికింది, మేమేదో ఎక్కువకు అమ్ముతున్నామని కాదు, స్టాక్ క్లియరెన్స్ చేయాలి, అవతల పేమెంట్లు కట్టాలి, మళ్ళీ పేమెంట్ కడితే కానీ మనకి మళ్ళీ స్టాక్ రాదు. సో దానికోసం ఒక్కొక్కసారి ఏంటంటే నేనైనా ఇంకెవరైనా స్టాక్ త్వరగా అమ్మేసుకునే దానిలో తగ్గించి పెడుతున్నాం, కానీ వాళ్ళు ఎక్కువ అమ్మినట్టు కాదు, నేను ఎక్కువ అమ్మినట్టు కాదండి, అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. ఇందులో చాలా రిస్కులు ఉన్నాయి,
మీకు ఎక్కడ తక్కువకు వస్తే అక్కడ తీసేసుకోండి హ్యాపీగా. సో నెక్స్ట్ శారీ అండి, ఇది నావీ బ్లూ కలర్లో వస్తుంది. ముందుగా బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది బోత్ హ్యాండ్స్కి అండి, హెవీగా వచ్చింది. వర్క్ కూడా చాలా నీట్గా బాగుంది అపీరెన్స్. అండ్ ఇది బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్ అన్నమాట. ఇప్పుడు శారీ చూద్దాము. శారీ వచ్చేసరికి మనకి ఫుల్ సీక్వెన్స్, ఫుల్ ఆఫ్ ద ఫుల్ సీక్వెన్స్ నావీ బ్లూ కలర్ వస్తుంది. శారీ వచ్చేసరికి ఫుల్ సీక్వెన్స్ అండి. శారీలో కూడా మనకి కొంచెం షేడ్ వేరియేషన్ ఉంది, మీకు అనిపిస్తుంది అనమాట లాంగ్ షాట్లో చూపిస్తే టోటల్గా. అండ్ మనకి కుచ్చిళ్ళ పాట వచ్చేసరికి ఫుల్గా బ్లూ ఉంటుందండి, ఇంకు బ్లూ అండి. ఇది నావీ కూడా కాదు, నేవీ కూడా కాదు, ఇంకు బ్లూ లాగా వచ్చిందనమాట టోటల్ శారీ అంతా కూడా. మీకు ఇదే సీక్వెన్స్ వస్తుంది. శారీ నచ్చితే ఫోటో తీసుకొని పంపించండి. సో నెక్స్ట్ శారీ అండి, ఇది డబల్ కలర్లో వస్తుంది. పైన గోల్డ్, కింద వచ్చేసరికి బీట్రూట్ కలర్ వస్తుంది. ఈ బోర్డర్ కూడా ఇక్కడ మన కట్ వర్క్ ఉందండి, పైన బోర్డర్ కూడా కట్ వర్క్. ఓకేనా, పైన అంతా కూడా ఇదిగోండి ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది, స్టోన్స్ ఉన్నాయి కట్ వర్క్లో. చాలా చాలా హెవీ వచ్చింది పార్ట్. టోటల్ శారీ అంతా కూడా ఇంతే వస్తుంది మీకు డబుల్ షేడ్లో. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వెల్వెట్ బ్లౌజ్ బాగుందండి, మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్ వచ్చింది. అండ్ ఇది హ్యాండ్ పర్పస్ చూడండి, హ్యాండ్ పర్పస్ ఉంది, బ్యాక్ నెక్ కూడా ఉంది. సో నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా అంతే బ్లూ, బ్లూ కలర్ డార్క్ బ్లూ అనమాట, బ్లాక్ అయితే కాదు. ఇది ప్యాచ్ రెండు వైపులా మీకు సేమ్ ప్యాచ్ వస్తుంది, అంత హెవీ వర్క్ ఏం కాదు. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఇలా కొంచెం గ్లిట్టర్ టైప్లో వచ్చింది. ప్రైస్ అయితే రీజనబుల్గా ఇస్తున్నానండి, ఎందుకంటే ఇంక ఇవి వీడియోస్ కూడా చేయలేము. యాక్చువల్గా ఇవి వీడియో తీయాలి అంటే 4 గంటలు పడుతుంది, చాలా టైం వేస్ట్ అండి, వేస్ట్ ఆఫ్ టైము నిజంగా నిజంగా చెప్తున్నాము. చూపించడానికైతే చాలా కష్టంగా ఉంది నిజంగా చెప్తున్నాను. సో అందుకని చెప్పేసి ప్రైస్ అయితే చాలా తగ్గించి పెడుతున్నాను. బ్లౌజ్ చాలా బాగుంది, బ్లౌజ్ కోసమైనా తీసుకోండి, ప్రైస్ అయితే తగ్గించి పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా టోటల్ గోల్డ్ కలర్ వచ్చిందండి. శారీ టోటల్గా గోల్డ్ అండ్ మనకి వేరే కలర్ ఏం మిక్సింగ్ కాలేదు, చిన్న బార్డరు. పైన మాత్రం మంచి మంచి బార్డర్ చూడండి ఎంత బాగుందంటే ఫుల్ ఎంబ్రాయిడరీతోని. ఈ వర్క్కే మనకి 1000 నుంచి 1500 ఖర్చు అవుతుందండి. యాక్చువల్గా ఇవి మనకి మిస్టేక్స్ మిస్ప్రింట్లో రావడం వల్ల ఇంత తక్కువకు వస్తున్నాయి. సో ఇంత తక్కువకు వచ్చినప్పుడు కూడా ఏంటంటే మంచి పీస్ ఒకటే వస్తుంది. ఇలాంటి పీసులు చాలా వస్తాయన్నమాట మీకు, మీరు చూస్తూనే ఉన్నారు మన వీడియోస్ అన్నీ కూడా. చూడండి బ్లౌజ్ ఎంత చెడగొట్టాడు నిజంగా. ఇట్లాంటి చీరలకి ఇట్లాంటి బ్లౌజెస్ వస్తే నిజంగా ఏడుపు వస్తుందండి, ఎందుకంటే ఎక్కువ ప్రైస్ అమ్మలేము, అలా అని దగ్గర పెట్టుకోలేము వీటిని, ఇంకా ఎంతో కొంతకి సేల్ చేయాలన్నట్టుగా ఉందన్నమాట ఈ ప్రోడక్ట్. 10 చీరలు బాగుంటే ఇంక అందరు అవే చీరలు అడుగుతారు, అవేమో మన దగ్గర దొరకవు. మనకి ఏంటంటే సెకండ్లో కాబట్టి అలాంటివి 3000-4000 రేంజ్ చీరలు కూడా మనం 1200కే ఇచ్చేస్తున్నాము. యాక్చువల్గా వాటిని గ్రేడింగ్ చేసి ఇంకా ఎక్కువ పెట్టాలండి వాస్తవంగా అయితే, ఎందుకంటే ఇవన్నీ ఏం చేయాలండి, బేల్లో వచ్చిన సరుకు అంతా కూడా. ఇట్లాంటి బ్లౌజెస్ ఉన్న శారీస్ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు. సో ఇలాంటి స్టాక్ అంతా కూడా మాకు వేస్ట్ అయిపోతుంది. సో అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి ప్రైజెస్ వాళ్ళవి, ఎవరిని కూడా ఎవరిని పాయింట్అవుట్ చేయొద్దు, నన్నే కాదు ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయొద్దు. సో దాంట్లో ఏంటంటే చాలా ఉన్నాయి ఇబ్బందులు. సో నచ్చితే బుక్ చేసేసుకోండి. సో నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా డబుల్ షేడ్లో వస్తుంది. పైన వచ్చి బ్లూ, కింద వచ్చి ఇది ఒకలాంటి మెహందీ గ్రీను, అలా మెహందీ గ్రీన్ కాదు కానీ కొంచెం అలా లైట్ గ్రీన్ షేడ్ లాగా వచ్చిపోయింది, అంటే మనకి గ్రీను బ్లూ మిక్స్ అయినట్లుగా ఉంది. కింద చిన్న బోర్డర్ అండి, పైన మాత్రం దీనికి ఇలా హెవీ వచ్చింది, బాగుంది. షోల్డర్ పార్ట్లో అయితే చాలా హెవీగా వచ్చిందండి చూడండి. శారీ అయితే క్లాత్ జార్జెట్ క్లాత్. బ్లౌజ్ చూడండి, ఏమన్నా సంబంధం ఉందా వాస్తవంగా మాట్లాడుకుంటే, సంబంధమే లేదు కలర్. ఇట్లాంటి శారీస్ కూడా వస్తాయి మనకి. మంచి శారీస్ వచ్చినప్పుడు ఏంటంటే అందరు మంచిగా అడుగుతారు, అయిపోతే తక్కువ పెట్టేస్తున్నాం మేము ప్రైజెస్. సో ఇలాంటివి అమ్మడానికైతే తలప్రాణం తోక్కొస్తుంది వాస్తవంగా. ఇది బ్లౌజ్ అయితే చాలా బాగుంది పర్పుల్ కలరు. సో దేనికైనా తీసుకోవచ్చు, ఎందుకంటే డిజైనర్ శారీస్కి ప్లెయిన్ శారీస్కి ఈ కలరే చాలా ఫేమస్ కాబట్టి దీనికి మ్యాచ్ అవ్వలేదు. నచ్చితే బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ శారీ అండి, మంచి గోల్డ్ కలర్లో షిమ్మర్ మిక్స్ అయిపోయింది, మంచి మెరూన్ అండి, చాలా బాగుంది మాత్రం చూడండి. హెవీ వచ్చింది వర్క్ కూడా, అండ్ పైన కూడా షోల్డర్ పార్ట్లో కూడా హెవీగా వచ్చిందనమాట, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుంది చూడండి, ఇది బ్యాక్ నెక్ వస్తుంది అండ్ మనకి ఇది హ్యాండ్ పర్పస్ వస్తుంది, పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉందండి. సో నెక్స్ట్ శారీ అండి, బ్లౌజ్ చూపిస్తున్నాను. యాష్ కలర్లో పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది, ఫుల్ ఎంబ్రాయిడరీ. ఇది హ్యాండ్ పర్పస్ వస్తుంది మీకు, అండ్ బ్యాక్ నెక్ కూడా హెవీ వచ్చింది. ఓకేనా, ఇది బ్యాక్ నెక్కి వస్తుందండి వర్క్. అండ్ శారీ వచ్చేసరికి
మంచి డార్క్ యాష్ కలర్లో ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ అనమాట. చూడండి టోటల్ సీక్వెన్స్ వస్తుంది. ఇవన్నీ మనం 1200, 1099 అలా సేల్ చేసినవేనండి శారీస్. ఓకే సో నెక్స్ట్ శారీ అండి, ఇది మంచి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషను. కింద వచ్చేసరికి ఈ బోర్డర్ వస్తుంది అండ్ పైన వైపు వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి బోర్డర్. ఓకేనా, ఇలా వస్తుంది. చాలా రీజనబుల్లో ఉన్నాయండి. మళ్ళీ మళ్ళీ ఇంత రీజనబుల్లో మనం కూడా ఇవ్వలేము. సో నచ్చితే బుక్ చేసేసుకోండి. మంచి బ్లౌజ్ వచ్చిందండి. సో దీనికైతే మంచి బ్లౌజ్ వచ్చింది. శారీ కలరే ఫోటో తీసి పంపించండి. శారీ చూపించు, శారీ ఫోటో తీసి పంపించండి మీకు కనుక ఏదైనా నచ్చినట్లయితే. సో నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా సపోటా కలర్కి కొంచెం ఇది బ్లాక్ స్నఫ్ బ్లాక్ మిక్స్ అయినట్లుగా ఉంది కలర్. చిన్న బోర్డర్ పైన వచ్చేసరికి ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి, ఎక్కడన్నా రెడ్ ఉందా ఈ శారీలో? ఎందుకు ఇచ్చారో ఈ బ్లౌజ్ నాకైతే అర్థం కాలేదు. రెడ్ లేకుండా ఉండుంటే కొంచెం అయినా బాగుండేది. అండ్ ఇది బ్యాక్ నెక్ అండి. ఓకే సో నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా మంచి ఆర్గోంజా జిమ్మిచు క్వాలిటీ అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఇది బోర్డరు అండ్ పైన హెవీ వచ్చిందండి. చూడండి దీనికి మాత్రం హెవీగా వచ్చిందనమాట, చాలా హెవీగా వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి. సో ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ నెక్కు వస్తుంది. ఓకేనా, హెవీగానే ఉంది వర్క్ అయితే మాత్రం. మీకు ఏది నచ్చినా శారీ ఫోటో తీసుకొని పంపించండి. దయచేసి ఎవరు కూడా హర్ట్ అవ్వద్దు. సో నెక్స్ట్ శారీ అండి, మంచి పిస్తా గ్రీన్లో షిమ్మర్ మిక్స్ అవుతా షైనింగ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందంటే మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్ సెలబ్రిటీసే యూజ్ చేస్తారు. ఎందుకంటే కొంచెం మనం ఈ మెరిసేవి అంతగా లైక్ చేయం కాబట్టి. అయినా కూడా ఎంత ఫైన్ ఉందండి, క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ఇది పళ్ళులో కార్నర్లో హెవీ వస్తుంది. శారీ అంతా కూడా ప్లెయిన్, పైన వైపు ఇలా ఎక్కువ బోర్డర్ వస్తుంది. శారీ అంతా ప్లెయిన్. వీడియోలో కన్నా కనిపించే దానికన్నా శారీ డార్క్ ఉందండి. అండ్ బ్లౌజ్ కూడా మంచి డార్క్ ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ ఇది బ్లౌజ్ వర్క్. ఓకేనా, శారీ ఫోటో తీసి పంపించండి. ఇవి రెండు పీసులు ఉన్నాయి. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. ఇది ప్యాచ్ బోర్డరు. సో ఇది కట్ వర్క్ అండి, చాలా బాగుంది. ఇది కట్ వర్క్ మాత్రం చాలా బాగుంది. బ్లూ గ్రీన్ కాంబినేషను అండ్ మనకి మ్యాచింగ్ బ్లౌజ్ అండి. మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చింది చక్కగా. బోత్ హ్యాండ్స్ కానివ్వండి, బ్యాక్ నెక్ కానివ్వండి, చక్కగా మంచి బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ. సో నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా లైట్ గ్రీన్ అండి. మరీ పేలుగా పడుతుంది కానీ కొంచెం డార్క్ ఉంది. ఇలా సరోస్కి స్టోన్స్ వస్తాయి. ఇది ప్యాచ్ బోర్డర్, రెండు వైపులా ఇదే బోర్డర్ అండి. శారీలో స్టోన్స్ వస్తాయి అక్కడక్కడ మీకు ఇలాగా స్టోన్స్ వస్తాయి. పిస్తా గ్రీన్ కలర్ శారీ అనమాట. సో బ్లౌజ్ కూడా కొంచెం హెవీగా మ్యాచింగ్ బ్లౌజే వచ్చింది. చూడండి బోత్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది హెవీగా. అండ్ మనకి బ్యాక్ నెక్ కూడా హెవీగా వచ్చిందండి. మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంది. గోల్డ్ కలర్ కాంబినేషన్తో హెవీ శారీ. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, మంచి వైన్ అండి. ఇది వైను మెరును రెండు చూపించాను. ఇది వైన్ కలరు, కలర్ మెన్షన్ చేయండి. షోల్డర్ పార్ట్లో అలా హెవీగా వస్తుంది, కింద వైపు ఇలా బోర్డర్ వస్తుంది అండ్ కార్నర్ పళ్ళు కార్నర్లో ఇలా వస్తుందండి. అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి, షోల్డర్ పార్ట్ అండ్ ఇది బ్లౌజ్. ఓకేనా, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి, పింక్ విత్ టొమాటో పింక్. ఓకే, బేబీ పింక్ నుంచి టొమాటో పింక్. ఇది ప్యాచ్ బోర్డరు. ఇది శారీకి పైన వైపు అండి, శారీకి పైన వైపు బోర్డరు. చాలా ఆఫర్లు ఉన్నాయండి, కొంచెం త్వరగా అయితే బుక్ చేసేసుకోండి. శారీస్ చెప్పాను కదండి, ప్రాబ్లం చెప్పాను మీకు ఎందుకు ఎంత తక్కువకి ఇస్తున్నాను కూడా. సో బ్లౌజ్ అయితే వండర్ఫుల్ అండి, చాలా హెవీ ఇచ్చారు. సో ఇది బ్యాక్ నెక్కి అండ్ మనకి బోత్ హ్యాండ్స్ కూడా చక్కగా వెల్వెట్ హెవీ క్లాత్ పైన బ్లౌజ్ అయితే వచ్చింది. పీస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. బ్లౌజ్ అయితే చాలా హెవీ వచ్చింది మీకు, బ్యాక్ డబల్ బ్యాక్ డబుల్ నెక్కి వచ్చింది, బోత్ హ్యాండ్స్కి ఇలా వచ్చిందనమాట. సో ఈ వీడియోలో లాస్ట్ పీస్ అండి, బ్లౌజ్ చూద్దాము. సో బ్లౌజ్ అయితే ఇలా వైన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఎంత బాగుందంటే బ్యాక్ నెక్ చూడండి, ఎంత అట్రాక్టివ్గా ఉందో. హెవీ హ్యాండ్స్ అనమాట. అండ్ శారీ వచ్చేసరికి, సో శారీ అండి ఓపెన్ చేస్తే క్లాత్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందండి.
ఫుల్ షైనింగ్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇలాగ మంచిలాగా ఫ్లవర్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా క్లాత్ అయితే అండి పట్టు క్లాత్ లాగా ఉందన్నమాట. షైనింగ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. కలర్ మీరు ఎమరాల్డ్ గ్రీన్ డార్క్ అండి, వీడియోలో కలర్ అయితే అర్థం కాదు ఈ కలరు. సో ఎమరాల్డ్ గ్రీన్లో కూడా మంచి డార్క్ పట్టు కలర్ అన్నమాట, పట్టు గ్రీన్ లాగా ఉంటుంది కదా ఆ కలర్ షేడ్లో అయితే ఉంది, చాలా బాగుంది.